విరామ సమయానికి కరీంనగర్ జట్టు టీమ్ లీడ్ అర్థం అర్థం ఏమన్నారా అది కాదన్న మాట్లాడకు శేఖర్ సార్ రా పర్వాలేదు మీరు బాగానే ఆడారు లేదు సార్ అది అవును నిజమే చెప్తున్నా సరే మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి ఊరు వెళ్ళడానికి సరిపడా ఉన్నాయి సార్ సరే ఇవ్వండి రే డబ్బులు ఇట్టిరా ఏ బాబు ఇట్రా అందరికి రెండు డబ్బులు జ్యూస్ తీసుకొచ్చి డబ్బులు మిగిలితే నువ్వే ఉంచుకో జ్యూస్ తాగి ఇంకా బాగా ఆడండి ఇప్పుడు మీ దగ్గర ఒక్క పైసా కూడా లేదు ఈ మ్యాచ్ గెలిస్తేనే మీకు డబ్బులు వస్తాయి అప్పుడే మీరు మీ ఊరికి వెళ్ళగలరు ఏ ఎందుకు భయపడుతున్నారు ఎరా ఆ రోజు మీ ఊళ్ళో ఏమన్నారు మా ఊరికి ఏ టీం వచ్చినా మా మీద గెలవరని చెప్పారే ఆ ధైర్యం ఇప్పుడేమైంది ఎరా మీతో పోటీ పడి ఆడేవాళ్ళకి ఏమైనా కొమ్ములు పడిచాయా వాళ్ళకి మీలాగే రెండు కాళ్ళు రెండు చేతులేగా ఉన్నాయి ఇది మీ ఊరే మీ మట్టి అనుకోండి ఇక్కడ చుట్టూ చూస్తున్న వాళ్ళంతా మీ వాళ్లే అనుకోండి ఎన్నిసార్లు మీ ఊరి బట్టి మీ రక్తాన్ని చూసుంటుంది మోకాలి చిప్పలు లేచి మోచేతులు విరిగి భుజాలు కదలేలా ఆడినా మీ ఊరి వాళ్ళందరూ మిమ్మల్ని ఓడిపోయే వెదవలంటుంటే ఎన్ని రోజులు విని సహిస్తూ ఉంటారా నాకు మీ మీద నమ్మకం ఉంది ఈ 20 నిమిషాలు ఈ ఆఖరి 20 నిమిషాలలో మీ ఇన్నేళ్ల బాధలు అవమానాలను జయించవచ్చు ఆడడానికి అవకాశం లేకుండా బయట నిలబడ్డ మీకు ఆడే ఛాన్స్ దొరికింది గెలుపు ఓటమి రెండు మూడు అక్షరాలే కానీ ఓటమి నిరుత్సాహనిస్తుంది గెలుపు మరో గెలుపు ఇస్తుంది కబడ్డీ ఆడేవాళ్ళకి మొహంలో కళ్ళుంటే చాలదురా చెయ్యి కాళ్ళు వేలతో పాటు ఒళ్ళంతా కళ్ళవాలి నన్ను పట్టుకునేవాడు ఎవడూ లేడని తెగింపు ఉండాలి ఎదుటివాడు కూతపెడుతూ వచ్చేటప్పుడు మీ అందరి ధ్యేయం ఒక్కటే అయ్యి ఉండాలి మీలో ఒక్కరిని తాకితే మీ ఏడుగురు కలిసి వాడిని లేపేయాలి కూత పెడుతూ వచ్చేవాడికి మిమ్మల్ని చూస్తే భయం కాదు మరణ భయం కలగాలి మీరు తెచ్చుకునే ఒక్కొక్క పాయింట్ విన్నింగ్ పాయింట్ అనుకుని ఆడండి ఆడే ప్రతి క్షణం చివరి క్షణంగా ఆడండి అప్పుడే ఆ ఆట చివరి నిమిషం మీ జీవిత ప్రారంభ నిమిషం అవుతుంది